బినామీల పేరిట ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబం భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిందన్న వ్యవహారంలో ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా అస్పరిలో జయరాం భార్య రేణుకమ్మ పేరిట కొనుగోలు చేసిన 30.83 ఎకరాల భూమిని ఐటీ శాఖ జప్తు చేసింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద ఈ భూములను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే తమకెలాంటి ఐటీ నోటీసులు రాలేదంటూ మంత్రి జయరాం ప్రకటించిన తర్వాత కూడా ఐటీ శాఖ రేణుకమ్మ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. రేణుకమ్మకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ గురువారం ఉదయం వార్తలు వినిపించగా మధ్యాహ్నానికే మంత్రి మీడియా ముందుకు వచ్చారు. తమకు ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని ప్రకటించారు. అంతేకాకుండా తామేమి బినామీ పేర్ల మీద ఆస్తులు కొనలేదని కూడా వెల్లడించారు. మంత్రి ప్రకటన తర్వాత ఐటీ శాఖ రేణుకమ్మ ఆస్తులను ముందస్తు జప్తు చేయడం పలు అనుమానాలకు తావుతీస్తుంది.